Praise the Lord. Hallelujah. 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 Tandri Vandanam. Tandri Stotram. Tandri Meeke Stuti Stotram Kalugunu Gaka. Yesu Prabhuva Vandanam. Yesu Prabhuva Stotram. Yesu Prabhuva Meeke Stuti Stotram Kalugunu Gaka. Parishuddhatma Deva Vandanam. Parishuddhatma Deva Stotram. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రం కలుగునుగా. త్రిత్వైక దేవా వందనం. త్రిత్వైక దేవా స్తోత్రం. త్రిత్వైక దేవా మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం. ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్విచ్చంతిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఇప్పటివరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు నేను వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నాయన తండ్రి, నా సొంత జ్ఞానముతోటి బోధించినట్లయితే ఏ ఆత్మలు రక్షింపబడవు. కనుక నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నాపై కుమ్మరించి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని బోధించినట్లయితే అనేక ఆత్మలు కదిలించబడుతుంది, అనేక స్వస్థతలు జరుగుతాయి. కనుక నాయన తండ్రి, మీరు నాపై వేంచేసి ఆది నాన్న అపోస్తలపై వేంచేసిన విధముగా మీరు నాపై వేంచేసి వచ్చి నీ యొక్క సాక్ష్యాన్ని మేము పంచుకునేటట్లు సహాయం చేయమని, నీ వాక్యాన్ని ఇతరులకు బోధించి అనేక ఆత్మలు రక్షింపబడేటట్లు సహాయం చేయమని మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, కనుక ఆ దేవాది దేవుడు మనలను 2020 సంవత్సరం చక్కగా కాచి కాపాడి ఆయురారోగ్యాలు ఇచ్చినందుకు ఆయనకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియ. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ప్రపంచంలోనే కరోనా వైరస్తో అలజడి గలిబిలి గందరగోళంతో జనాలు బాధపడుతున్న సమయంలో నీకు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ఈ సంవత్సరం అంతా మనలను మన కుటుంబాలను కాచి కాపాడినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేద్దాం. అదేవిధముగా ఈ యొక్క యాజమాన్యానికి మరి పనిచేస్తున్న వారికి ప్రేక్షకులకు నూతన 2021వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జరగబోయే సంవత్సరం అంతా ఆ దేవాది దేవుడు మనలను మన కుటుంబాలను కాచి కాపాడి ఆయనకు సాక్షులుగా నిలబడేటట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా చూడండి, స్టెఫాను గారు యేసు ప్రభు వారు చనిపోయిన తరువాత ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఆయనే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, ఆయన యందు నీవు నేను నిలబడినట్లయితే నిత్య జీవానికి వారసులు అవుతామని సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కీర్తన 51:10 చదువుకుందాం ఒకసారి. 51వ అధ్యాయం కీర్తన 10వ వచనం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము. ప్రైజ్ ద లార్డ్. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినాన నీవు నేను ఈ సంవత్సరం అంతములో ఆయన ఏమి కోరుకుంటున్నాడు నా దగ్గరికి రండి మీరు మా నీ పాపములు ఒప్పుకొన్నట్లయితే ఏమంటాడు దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును దయచేయుము ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మరి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావు ఈ సంవత్సరం అంతమైపోతుంది ఈ గడిచిన సంవత్సరంలో నేను ఎన్నో తప్పిదములు చేసి ఉన్నాను ఎన్నో పాపాలు చేసి ఉన్నాను ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ఏమంటున్నాడు మీకు శుద్ధ హృదయము కలుగు చేసేదను ఇది మనకు కావాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు రాని పక్షములో మనము మన పాపములను ఒప్పుకొనలేము చూడండి అపోస్తుల కార్యం 2:4 వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరు కైదలాడు ప్రియ సహోదరి సహోదరుడ నూతన సంవత్సరంలో గడిగిలబోతున్న మనము మన కుటుంబాలను మన కుటుంబముపై ఆ యొక్క ఆత్మశక్తి దిగినట్లయితేనే మనము మార్పు చెందగలము కనుక మనం మొట్టమొదటిగా మనం కోరుకోవాల్సింది ఏంటి నీపై నాపై పరిశుద్ధాత్మ శక్తి కావాలని ప్రార్థించాలి ఇప్పుడు మనము మన పాపములు ఒప్పుకున్నట్లయితే యోహాను రాసిన పత్రిక 1:8 చూడండి మనము అబద్ధమాడుచు సత్యమును జరిపించకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా నీవెప్పుడైతే నీ హృదయాన్ని దేవుని పాపములు ఒప్పుకున్నట్లయితే ఏమంటాడు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ప్రైజ్ ద లార్డ్ మనలను పవిత్రులుగా చేయటం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి మనపై కుమ్మరించబడినప్పుడు ఆయనకు అనుకువగా ఈ లోక ఆశలను లేని పక్షములో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు ప్రైజ్ ద లార్డ్ ఏంటంట లోకమును లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు నేత్రాశయు జీవపు డంబము లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు ఇవి లోక సంబంధమైనవి ఇవి విడిచిపెట్టాలి మనం లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ఈ దినాల్లో మనం ఎలా ఉన్నామంటే
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనకు వెళ్తున్నాం, గంటల గంటల కూర్చున్నాం. తన సహోదరుడి మీద కోపం ఉన్నట్లయితే వెంటనే దానిని తీసివేసుకోవాలని ఎఫెసీ 4:26 ఈ విధముగా చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడు, కోపపడుడి కానీ పాపము చేయకుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. మనం వేరే వాళ్ళ మీద పోట్లాడినట్లయితే, దాన్ని మన హృదయంలో పెట్టుకొని అట్లా ఉన్నట్లయితే ఏంటంట, అపవాదికి చోటిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కూటాలకు వెళ్ళినా, ఎన్ని పాటలు పాడినా చేసినా, నీ పొరుగు వారిపై ద్వేషము ఉన్నట్లయితే సూర్యుడు అస్తమించే లోపల, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, సూర్యుడు అస్తమించే లోపల నీవు అతని దగ్గరకు వెళ్ళి అతన్ని క్షమాపణ అడగాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అతని గురించి కాదు, దేవుడు నిన్ను ఆయన తట్టు చేర్చు, ఆయన బిడ్డగా నిన్ను తీరుస్తాడు ఈ నూతన సంవత్సరంలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యెషయా 40:31 చూద్దాం. భక్తిహీనులకు బలావృద్ధి కలుగు చేయువాడు ఆయనయే. ప్రైజ్ ద లార్డ్. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడే సిస్తున్నాడు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురని యెషయా ద్వారా మనకు తెలియజేస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందేదారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. ఈ సంవత్సరం అంతమైపోయి నూతన సంవత్సరంలోకి వెళుతూ ఉండగా మనం ఏం చేయాలి, యెహోవా కోసం ఎదురు చూడాలి. యెహోవా కోసం ఎదురు చూసినట్లయితే ఆయన ఏం చేస్తానంట, జరగబోయే సంవత్సరం అంతా 2021 నీకు నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన దగ్గరకు వెళుదాం, ఆయన ఆశ్రయించడానికి ప్రయత్నిద్దాం. ఎట్లా ఉంటారంట వాళ్ళు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందేదరు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదరరు. ప్రైజ్ ద లార్డ్. రోమిలకు రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ కలిగి ఉన్నట్లు ఎప్పుడంట రూపాంతరం చెందుతావు. ఎప్పుడు రూపాంతరం చెందుతాం, ఆ యొక్క ఆత్మశక్తి మనలోనికి వచ్చినప్పుడు. చూడండి, స్టెఫాను గారిని రాళ్లతో కొట్టి చంపబడినప్పుడు ఆయన ముఖమును చూసినప్పుడు చనిపోయే ముందు వెలుగుతో ఉందంట, ప్రకాశిస్తూ ఉందంట. మరి నీ ముఖము నా ముఖము ఎప్పుడైనా ప్రకాశిస్తూ ఉందా ఒకసారి ఆలోచించుకుందాం. ఎప్పుడు వస్తుంది ఆ ప్రకాశము, మనపై ఆత్మశక్తి కుమ్మరించబడినప్పుడు. నేను చాలామంది గురువుల ముఖాలు చూశాను,
వారు వాక్యము బోధించేటప్పుడు వారి ముఖములో తేజస్సు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నీవు నేను వాక్యం బోధించేటప్పుడు వస్తుందా అంటే కొంతవరకు మాత్రం. స్టెఫాన ముఖము వెలుగుతో నింపబడి ఎప్పుడు చంపబడేము. ఆయన ఏమన్నాడు, అయ్యా నన్ను కొట్టి చంపిన వారిని నీవు క్షమించు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్షమిస్తున్నావా నీవు? నేను ఇతరులపై పోట్లాడుతున్నాం, ఇతరుల మీద కచ్చి సాధిస్తున్నాం. స్టెఫాన్ని చంపే సమయంలో ఏమన్నాడు దేవుణ్ణి, అయ్యా వీరిని క్షమించు, వీరు నాపై పన్నిన కుట్రను తీసివేసి వారికి శాంతి సమా వారిపై ఏ శిక్ష విధించవద్దు అని ప్రార్థన చేస్తున్నావు. ఒకసారి ఆలోచించుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 కొరింథీ 4:16. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 చూద్దాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవేదైనా బాధల్లో ఉండి కుంగి కృషించిపోయినా నేనేం చెప్తున్నాడు చూడండి, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరుచుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నావా, ఈ నూతన సంవత్సరంలో నీ వడుగుడు పోయేటప్పుడు ఆయన దగ్గరికి రా, ఆయన నీ హృదయాన్ని నూతనపరుస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుల, కొలసై 3:9 ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నారు, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఏలయనగా ప్రాచీన మనిషిని వాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ప్రైజ్ ద లార్డ్. అంటే ఏంటి, పాతవి అన్నీ తీసివేసుకుని నూతన జీవానికి ప్రయత్నించాలి. జ్ఞానము కలుగు నిమిత్తము వాణిని సృజించిన వారి పోలిక చూపున నూతన పరుచుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నూతన జీవాన్ని ధరించుకోవాలి. మరి కొన్ని దినాలు కొన్ని గంటలలో మనం నూతన సంవత్సరంలో గడిగిడుచున్నాము. ఈ సంవత్సరంలో చేసినవన్నీ తప్పిదాలను, ఈ సంవత్సరంలో చేసినవన్నీ దేవుని దగ్గర పెడదాం. ఎఫెసీయులకు రాసిన 4:23-24 మీ చిత్తవృద్ధి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఏమంటున్నారు, మీ చిత్తవృత్తి వృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుల, చూడండి, నూతన స్వభావం ధరించుకోవాలంట మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? కొత్త సంవత్సరంలోకి అడుగుడుతున్న మనం మొట్టమొదటిగా మన పాపములను ఒప్పుకునవలెను. 2వదిగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నట్లయితే మన పాపములను ఆయన క్షమించి మనకు నిత్య జీవాన్ని దయచేస్తాడు, నూతన హృదయాన్ని దయచేస్తాడు. కనుక మనలో ఉన్న అతివృష్టి అనావృష్టిని తీసివేసి నూతన హృదయాన్ని కలుగు చేస్తాడు. కనుక ప్రియ సోదరి సోదరుడు,
ఈ నూతన సంవత్సరంలో అడుగుతున్న మనం యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండి ఎడలన మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. ప్రైజ్ ద లార్డ్, అది మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆఖరిగా చూడండి ఏమన్నాడు, నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచియున్న ఎడల. ప్రైజ్ ద లార్డ్, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో నేనును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండెడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా ప్రేమయందు నిలిచున్న ఎడల నా సంతోషము ఉండవలెనని మీ సంతోషము పరిపూర్ణము కావలెనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేను. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరుడ, నూతన సంవత్సరానికి అడుగుపెడుతున్న మనం మొట్టమొదటిగా మన పాపం ఒప్పుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనం నూతన జీవాన్ని పొందాలి అంటే ఈ వాక్యముల ద్వారా ఆత్మను మనపై కుమ్మరించి జరగబోయే సంవత్సరం అంతయు ఆయన మనను మన కుటుంబాలను ఆయన తట్టు తిప్పుకొని కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగు చేసేట్టు సహాయం చేయమని ఆ దేవాదేవుని వేడుకుందాం, ప్రార్థించుకుందాం. మనలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనా టీవీ యాజమాన్యానికి మరియు స్టాఫ్కు మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తండ్రి. జరగబోయే సంవత్సరం అంతయు మా కుటుంబాల్లో శాంతి సమాధానం. ఏ కుటుంబాల్లో అయితే అశాంతి ఉందో ఆ కుటుంబాల్లో మీరుండి శాంతి సమాధానం కలుగు చేసి జరగబోయే సంవత్సరం అంతయు ఆ కుటుంబాన్ని మీరు దీవించండి. నేను చేయించిన పరిచర్యలో మీరును నాకు తోడు ఉండేట్టుగా ఉండి. మీ యొక్క ఆత్మ ద్వారా తప్ప దేని ద్వారా నేను మిమ్మల్ని మీ వాక్యాన్ని బోధించలేను కనుక నన్నును దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని కలిగించే ఆయురారోగ్యం దయచేయమని ఈ కార్యక్రమం అంతలోనూ మీరుండి నడిపించినందుకు వందనాలు తెలియజేస్తూ మీకే స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.